ఎత్తైన మహిళ, మహిళ లోకపు కీర్తి, సమాజానికి స్ఫూర్తి, సృష్టికి మూలం అమ్మ. మరి ఆ అమ్మ ఒక మహిళ, తల్లిగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా ఇలా నిరంతరం మగవారి జీవితంలో వెన్నంటి నిలుస్తూ వారి విజయంలో భాగస్వామ్యం వహిస్తుంది మహిళ. పురాతన కాలం నుండి ఆధునిక యుగం వరకు అన్ని రంగాల్లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతూ ముందుకు సాగుతుంది. మహిళ రక్షణ కోసం మన ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు చేపడుతూ మహిళా శక్తిని మరింత ప్రోత్సహిస్తున్నాయి. నల్గొండ జిల్లా అదనపు ఎస్పీగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ మహిళ రక్షణ, మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న మహిళ రక్షణ చట్టాల గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన సత్యన్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. చైతన్య మహిళ కార్యక్రమానికి స్వాగతం మేడం. మేడం, మరి నర్మద గారు అంటే అసలు మీ పేరెంట్స్, తల్లిదండ్రులు, భర్త, వివాహం, పిల్లలు? అంటే తల్లిదండ్రులు అంటే మా ఫాదర్ లాయర్ అండి, హైకోర్టులో కూడా వర్క్ చేశారు, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసారు. మదర్ ఏమో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. తర్వాత భర్త వచ్చేసి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆయన కూడా కాంట్రాక్ట్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ దాంట్లో చేస్తున్నారు. అయితే నాకు వచ్చేసి ఒక పాప ఉంది, 5 ఇయర్స్ పాప, అన్విత అప్తన్ పేరు. సో ఇది క్లుప్తంగా. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, నితిన్ అని. మేడం, మరి మీరు బీటెక్ పూర్తి చేసి పోలీస్ శాఖలోకి వెళ్ళిపోవచ్చు అంటే నేను పోలీస్ అవుదామని ఎప్పుడు నేను అనుకోలేదు. అసలు ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చేస్తాను, నేను ఒక పోలీస్ అవ్వాలని, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్సో అంటే చాలామంది కూడా అనుకుని ఉండరేమో అనుకుంటున్నాను. బట్ ఇదేంటంటే మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది, సివిల్ సర్వీసెస్లో అపియర్ అయ్యాను. అక్కడ 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ రాలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అలానే పడితే రాశాను వెంటనే. దాంట్లో గ్రూప్ 1లో మెరిట్ ప్రకారం మాకు ఇస్తారు, మెరిట్ ప్రకారం నాకు డిఎస్పీ వచ్చింది, దాంట్లో జాయిన్ అయిపోవాల్సి వచ్చింది. నార్మల్గా మహిళలకు పోలీస్ శాఖలో పంపడం అంటే పేరెంట్స్కి నచ్చదు, మరి మీ పేరెంట్స్ మీకు ఎలా ప్రోత్సహించారు అండ్ వాళ్ళు మీకు స్ఫూర్తి అంటే మీకు తోడిగా ఉండి ముందుండి మీకు ఇలా హెల్ప్ చేశారా? అంటే మా కుటుంబ నేపథ్యంలో అందరూ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఆర్ వర్కింగ్ ఉమెన్ అనమాట. మా మదరే తీసుకోండి, మా ఫాదర్ సైడ్ తీసుకోండి, ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు అంటే హౌస్ వైఫ్స్ అనేది ఎవరు లేరు, అందరూ దే ఆర్ వర్కింగ్. బ్యాంక్స్లో ఉన్నాయి కానీ దే ఆర్ డాక్టర్స్, ఇంజనీర్స్ అట్లా ఉన్నారు. సో మాకెప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ అనేది ఎప్పుడూ లేదు, అసలు ఎప్పుడు ఆ తేడాతో కూడా మమ్మల్ని ఎప్పుడు పెంచలేదు. మెయిన్గా మా ఫాదర్ అనమాట, ఆయనకి ఎక్కువ బయట ఈ సమాజంలో అంటే లాయర్ కావటం వల్ల బయట ఈ డిపార్ట్మెంట్స్లో తిరగటం వల్ల ఆయనకి అదొక ఇష్టం అనమాట. అంటే ఈ ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో చూడటం అనేది మా ఫాదర్కి ఒక కోరిక. సో అలా తీరిందేమో మేబీ. సో డెఫినెట్లీ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ దూరంగా వచ్చి మా హస్బెండ్ను, పాప కూడా దిస్ స్టే ఇన్ హైదరాబాద్, బట్ నేను ఇక్కడికి వచ్చి చేయగలుగుతున్నానంటే వాళ్ళ సపోర్ట్ లేదే నేను చేయలేను. ఎవ్రీవన్ సపోర్ట్, మై మదర్, మై ఫాదర్, మై హస్బెండ్, ఎవ్రీవన్ సపోర్ట్ ఇస్తారు. మీ మొదటి పోస్టింగ్ నల్గొండ జిల్లాలో ఎస్పీగా వచ్చింది, మరి మీరేమనుకుంటున్నారు? మొదటి అంటే అడిషనల్ ఎస్పీగా రావటం అనేది నిజంగా అంటే ప్రమోషన్ వచ్చింది. అప్పుడు దాకా ఏసీపీగా చేశాను నేను, తర్వాత ప్రమోషన్ రావడంతోనే నల్గొండ జిల్లా అన్నారు. నాకు పెద్ద నల్గొండ జిల్లాతో అంటే ఏదైనా ట్రావెలింగ్ అప్పుడు నల్గొండ మీద క్రాస్ అవటం తప్ప ఎప్పుడు మనము నల్గొండ జిల్లాలో ఏముంది అట్లా అని ఎప్పుడు తెలిసింది కాదు. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు నో ద జియోగ్రఫీ, మనుషులు, అంటే కొంచెం అంటే ఎంతైనా సిటీ వాతావరణానికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. సిటీలో ఉన్న అక్కడ అంటే హౌ వీ డీల్ విత్ ద కంప్లైంట్స్ ఓవర్ దేర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హియర్ అనమాట. ఇక్కడ అన్ని భూ సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అంటే విమెన్ రిలేటెడ్ కూడా అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా ఉంటుంది. అక్కడేమో ఎక్కువ వర్కింగ్ విమెన్ సెక్టర్ ఉంటుంది, ఇక్కడేమో లేదు, హస్బెండ్తో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే కంప్లైంట్స్, అట్లా కొంచెం తేడాలు అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ ఐమ్ ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్స్. మేడం, మరి ఇప్పుడు ఇక్కడున్న ఎస్పీ ద్వారా కానీ మీ సిబ్బందితో ఏ రకం సహకారం అందుతుంది? ఇక్కడ
అంటే మీకు సిటీలో చూసుకున్నట్లయితే విమెన్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది కనిపిస్తారు సిటీలో, బట్ జిల్లాకు వచ్చేసరికి అఫ్ కోర్స్ తక్కువ ఉంటారు. కానీ ఏ రోజు కూడా మాకు డిపార్ట్మెంట్లో మమ్మల్ని వేరేగాను లేకపోతే తక్కువగాను ఎప్పుడు ఏ ఆఫీసరు చూడలేదు. దే ఆల్వేస్ గేవ్ అస్ ఆపర్చునిటీ, ఈక్వల్ ఫుట్టింగ్తోనే చూశారు. ఈవెన్ దస్ ఈవెన్ మాకు ఎస్ఐ ర్యాంక్ నుంచి ఎక్కువ మహిళలు ఉన్నారు మా ర్యాంక్స్లో. సో దే ఆర్ ఆల్సో వెరీ ఐ మీన్ లైక్ ఉమెన్ హెల్ప్ డెస్క్లోనే స్టార్ట్ చేశాము అండ్ వీఆర్ ఎంపవరింగ్ దెమ్ అనమాట టు యునో టు వర్క్ ఎఫెక్టివ్లీ. అంటే సి దిస్ ఇస్ లైక్ విమెన్కి యునో యూ హ్యావ్ టు క్రియేట్ దమ్ ఆపర్చునిటీస్ టు బ్రింగ్ దెమ్ ఈక్వల్లీ. అంటే సపోజ్ విమెన్కి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి, వాళ్ళకి అవి సపోజ్ వాళ్ళకి సపోజ్ ఇప్పుడు మనకి చైల్డ్ కేర్ లీవ్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు, అది మెన్కే ఉండదు విమెన్కి ఉంటుంది. వై వీఆర్ గివింగ్ దెమ్ ఈస్ దట్ ఈస్ అ నా దట్ ఈస్ యూనో ఫెసిలిటీ గివెన్ టు దెమ్ టు హెల్ప్ దెమ్ కంప్లీట్ ఈక్వల్లీ విత్ మెన్ అనమాట. సో లైక్ దట్ చిన్న చిన్న చేంజెస్ వల్ల వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దట్. కొన్ని పని అంటే టైమింగ్స్లో కొంచెం వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కనిపించడం, సో దిస్ ఆల్ హెల్ప్ సార్. చిన్న చిన్న చేంజెస్ దిట్ విల్ హెల్ప్ లాంగ్. చైతన్య మహిళలో షార్ట్ బ్రేక్. చైతన్య మహిళ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, మరి మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి, మరి దాంట్లో మీ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? మారుతున్న కాలంలో అంటే డెఫినెట్లీ మనకి విమెన్ అనేది అవుట్ గోయింగ్, అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి ఈక్వల్గా విమెన్తో ఈక్వల్గా దే ఆర్ ఎర్నింగ్ మనీ. సో డెఫినెట్లీ ఏంటంటే చేంజెస్ అనేవి ఉంటాయి, బట్ ఏంటంటే ఆ వర్క్ ఇప్పుడు వర్క్ అట్మాస్ఫియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇప్పుడు ఈ విమెన్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ అండ్ వర్కింగ్, ద వర్క్ ప్లేస్ షుడ్ బీ యాజ్ సేఫ్ యాజ్ దర్ హోమ్, అది ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వర్క్ ప్లేస్ అనే కాదు, ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంటి దగ్గర యొక్క సేఫ్టీనే కాకుండా ద హౌ ది ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి సేఫ్టీ కలిగించాలి, వర్క్ ప్లేస్లో సేఫ్టీ కలిగించాలి, ఇలా ప్రతి ఒక్కటి కలిగించాలి. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు నో దర్ రైట్స్, అంటే ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ రైట్స్ తెలుసుకొని వాళ్ళు బయటికి చెప్పుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ షీ టీమ్స్ కానీ ఇవన్నీ కానీ మనం స్టార్ట్ చేయడం జరిగింది, బికాజ్ దే డోంట్ అంటే ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేరు విమెన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం భయపడతారు, పేరు బయటకు వస్తుందేమో అది ఇది అని చెప్పి. బట్ వెన్ యూ హెల్ప్ దెమ్ టు ఓవర్కమ్ దట్ ఫియర్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్. మేడం, మీరు ఇప్పటికీ ప్రైవేట్ కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ విద్యా సంస్థ ఇతర సంస్థల్లో కూడా అసభ్యకరమైన చర్యలు కానీ లైంగిక దాడులు కూడా జరుగుతున్నాయి, వీటిని ఎలా ఎదుర్కోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది రిపోర్టింగ్ అనేది పెరగాలి, అన్లెస్ యూ కమ్అట్ అండ్ టెల్ త్రూ సమ్ మీన్స్ ప్లస్ రిపోర్టింగ్ అనేది కూడా ఇదివరకు పాత రోజుల్లో ఎట్లా ఉండేదంటే అన్లెస్ దే కమ్ టు ద పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే అది ఆ క్రైమ్ అనేది అంటే వాళ్ళు పడుతున్న బాధ అనేది బయటకు పడేది. ఇప్పుడు అలా లేదు, సింపుల్ మనకి షీ టీమ్స్ వచ్చాక ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో కూడా మనం ఆ కంప్లైంట్ని మనము పంపించవచ్చు. వాట్సాప్ కాదే కాదు, ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీన్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళ పేరు ఎక్కడ కూడా మేము బయట అనేది పెట్టము. సో దీనివల్ల కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు బయటికి రాదు, ప్లస్ వాళ్ళ ప్రాబ్లం అనేది కూడా ఈజీగా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ అండ్ ఇఫ్ అంటే వాళ్ళు ఇష్ట వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ఓకే విత్ దట్ క్రైమ్ కూడా అదే మన ఏంటి కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది వెంటనే అనమాట. అన్ని రకాల హెల్ప్ కూడా ఇస్తామన్నమాట. మేడం, మరి తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్తో పాటు ఇంకా అనేక మహిళా రక్షణ కోసం చట్టాలు తయారు చేశారు, వాటి వివరణ మీ అభిప్రాయం? అదే అంటున్నాను, మహిళల కోసం చాలా చట్టాలు వచ్చాయి, నో డౌట్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని చెప్పి పోక్సో యాక్ట్ వచ్చింది, అదేవిధంగా మనకి లేటెస్ట్గా షీ టీమ్స్ వచ్చింది, భరోసా కూడా మనకి నల్గొండ జిల్లాలో త్వరలో రాబోతుంది. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ అది బయటకు వచ్చి మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్
దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్రెస్ ఇట్. వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటే అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. నేను అదే చెప్తాను, కాలేజెస్కి వెళ్ళినప్పుడు స్కూల్స్కి వెళ్ళినప్పుడు అదే చెప్తా ఉంటాను. ఏదన్నా ఉంటే మీరు కనీసం అట్లీస్ట్ మీ టీచర్స్ కన్నా చెప్పండి, అట్లీస్ట్ మీ టీచర్స్కో మీ వెల్ విషర్స్కో మీ పేరెంట్స్కి చెప్పలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళకన్నా చెప్పండి. త్రూ దెమ్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ షీ టీమ్ ఎనీథింగ్ అనమాట. అట్లా నేను వేర్ ఎవర్ వీఆర్ గోయింగ్ వీ ఆల్వేస్ టెల్ దమ్ అనమాట, దట్ మీరు బయటకు వచ్చి చెప్పగలిగితేనే చట్టాల గురించి తెలుసుకోవాలి. చట్టాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి, వాళ్ళ గురించి చట్టాలు తెలుసుకున్నప్పుడే వాళ్ళ హక్కులేంటో తెలుస్తాయి. హక్కులేంటో తెలిసినప్పుడే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలరు, కంప్లైంట్ ఇవ్వగలరు, అవి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వాటి వల్ల మహిళల పైన విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ఈ కాలంలో ఏంటంటే మనము పెద్దవాళ్ళ మేము ముసలివాళ్లే, వయసు పడిపోయిన వాళ్లే వాళ్ళ ఫోన్ వదలటలేదు. అలాంటిది ఇంక అసలు పిల్లలు అనేది పిల్లలు అనేది చెప్పడానికి వీల్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు దాంట్లో అందరికీ కావాల్సిన గ్యాడ్జెట్ సెల్ ఫోన్. సో పొద్దున్న లేచే దగ్గర నుంచి మనం వాట్సాప్ చెక్ చేసుకుంటాం, ఇన్స్టాగ్రామ్ అని ట్విట్టర్ అని రకరకాలు వస్తున్నాయి. 24/7 యూఆర్ ఆన్ దాట్ అనమాట. సో ఇదేనేది ఇక ఫ్యూచర్లో పెరిగేది కానీ తగ్గేది కాదు ఈ హ్యాబిట్. అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో పెట్టుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి బయటికి రివీల్ చేసేస్తే టుమారో సమ్వన్ మైట్ యూజ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏదన్నా చేయొచ్చు. అది సపోజ్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు కొంతమంది, నేను వెళ్ళిన కాలేజెస్లో కూడా చెప్తా ఉంటాను. దయచేసి ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఫేస్బుక్ వాడుతున్నప్పుడు ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి, వేరే యాప్స్ వాడుతున్నప్పుడు దాంట్లో కూడా ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్గా యాడ్ చేసుకోండి, తెలియని వాళ్ళని యాడ్ చేసుకోకండి. నో నీడ్ ఫర్ దాట్. అండ్ ఫొటోస్ కూడా మీరు పెట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు కాకుండా మీకు లిమిటెడ్గా, అంటే లిమిటెడ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు పలానా రెస్టారెంట్లో తింటున్నారా లేకపోతే పలానా చోటుకి వెళ్తున్నారు, ఇవన్నీ పోస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో. బికాజ్ ఏదో ఎవడు మెంటల్ అంటే ఎవరు దాన్ని ఎట్లా ఉపయోగిస్తారో వీ డోంట్ నో అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ప్లస్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఎట్లా పడితే అట్లా పోస్ట్లు, బికాజ్ వెన్ ఎవర్ యు ఆర్ పోస్టింగ్ ఏదన్నా పోస్ట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పోస్ట్ అనమాట. సో దాన్ని మనం పోస్ట్ చేసే కంటెంట్ మీద మనకు కంట్రోల్ ఉండాలి, మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఆన్లైన్ మీద కంట్రోల్ ఉండాలి. సో ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ టు బి ఎక్స్చేంజ్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హస్బెండ్స్తో కూడా కొంచెం లిమిట్కి మించి షేర్ చేసుకోవడం అనేది ఆన్లైన్లో కరెక్ట్ కాదనమాట. దేర్ షుడ్ బి లిమిట్స్ అండ్ బార్డర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది. మేడం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళా చట్టాలు షీటమ్స్ లాంటివి ఉన్నాయి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటారు? అదే ఇందాక చెప్పినట్టే మనము ఉపయోగించుకోవడం ఫస్ట్ అనేది చట్టాలు అనేది తెలుసుకోవాలి ఏమేమి ఉన్నాయని చెప్పి. దాని ద్వారా మన కోసం ఎవరెవరు పనిచేస్తున్నారు అంటే షీటీమ్సే కాదు, సఖీ సెంటర్ అనే కాదు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ లైన్ అనేది ఉంటుంది, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయనేవి తెలుసుకోవాలి. రోజు న్యూస్ పేపర్ అనేది చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి. న్యూస్ చూడాలి. ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే పొద్దున్నే అది టీవీ సినిమాలు పెట్టుకుంటారు, చూస్తూ ఉంటారు, కాదంటారు కరెక్టే, ఎంటర్టైన్మెంట్కి చూడొచ్చు. బట్ అదే కాదు న్యూస్ ప్రపంచంలో ఏం జరుగుతుంది, సమకాలీన సమాజంలో మనకి ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే యూ విల్ బీ ఎంపవర్డ్. మనకి ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు దానికి ప్రశ్నించే ధైర్యం వస్తుంది మనకి చట్టం గురించి తెలుసుకున్నప్పుడు. సో డెఫినెట్లీ మనకి చట్టాలు అనేవి ప్రతి నేను అనుకోవడం ప్రతి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండుండొచ్చు. అండ్ కానీ అది ఉపయోగించుకునే తీరులోనే మనం మన సమర్థత ఉంటుంది. అంటే మేడం మీరు అన్నట్టు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఇంకా ప్లస్ చట్టాలు ఉన్నాయి కదా, అవేంటంటే మేడం? ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము, బట్ షీటీమ్స్ అనేది డిఫరెంట్, డెఫినెట్గా మనకి వేరే మనల్ని చూసి చాలామంది చాలా రాష్ట్రాలు స్టార్ట్ చేసినాయి. భరోసా కూడా అంతే, మన తెలంగాణ పోలీసుని చూసి వేరే వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో నిజంగా ఇది చాలా గర్వకారణం. ఆల్ ఓవర్ ఇండియాలోనే మనది నెంబర్ వన్గా నిలుస్తుంది. సో డెఫినెట్లీ దీనివల్ల చాలామంది మహిళలు కూడా దే ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దట్. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ట్రెండ్ అన్నమాట. చైతన్య మహిళలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు చైతన్య మహిళ. మేడం, మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మహిళలకు ఏ మేరకు రక్షణ కలిగిస్తుంది?
షీ టీమ్స్ అనేది మీకు చాలా సింపుల్ ఒక మాధ్యమం అన్నమాట. మీకు పోలీసుల్ని చేరటానికి ఒక సింపుల్ మాధ్యమం అనేది షీ టీమ్స్. ఇదివరకు మహిళలు తమకున్న ఏదన్నా కష్టాలు ఏమన్నా ఉంటే, ఎవరన్నా అబ్బాయి వేధిస్తున్నాడు లేకపోతే ఇవాళ రేపు ఆన్లైన్ కూడా వచ్చింది కాబట్టి ఆన్లైన్లో వేధిస్తున్నాడు ఇలాంటివి చెప్పడానికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు చాలా సులభతరం అయిపోయింది. షీ టీమ్స్ వాళ్ళు ఎవరు కూడా అందరు మఫ్టీలో ఉంటారు, పోలీస్ స్టేషన్ లాగా ఉండదు మీకు, అది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డెఫ్ కంపల్సరీ విమెన్ ఉంటారు దాంట్లో, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, లేదు మీకు అక్కడికి వెళ్ళటమే ఇష్టం లేదంటే ఫోన్ చేసి చెప్పొచ్చు, ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, ఒక ఈమెయిల్ పెట్టచ్చు. వాళ్ళు వెంటనే స్పందించి మీ వివరాలు తీసుకొని అది గోప్యంగా ఉంచుతారు, ప్లస్ వాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఇమీడియట్గా దాన్ని సాల్వ్ అయ్యేటట్టు చూస్తారనమాట. సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోవాలి. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇదిగా చేస్తున్నాము, నల్గొండ జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. సో డెఫినెట్లీ మహిళలందరూ ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్. మేడం మీరన్నట్టే అంటే ఫిర్యాదులు ఇచ్చే మహిళలు తన పేరు బయటకు రాకుండా చేయాలంటున్నారు కదా, ఇలాంటిది ఎలా పొందే అవకాశం ఉంది? అంటే మీరు ఇప్పుడు చెప్పే మహిళలకు గోప్యతతో చెప్తాం కదా అనేది మీరు ఎలా భరోసా కల్పించగలరు? వాళ్ళ పేరు అనేది బయటికి రాదండి. పేరు అంటే సపోజ్ మేము మా దగ్గర ఉంటుంది కానీ అది ఎక్కడ బయట వ్యక్తికి రివీల్ చేయటం అనేది జరగదు. సపోజ్ ఒక అబ్బాయి, మా ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అబ్బాయి నన్ను వేధిస్తున్నాడు ఆన్లైన్లో పద్దాకా నాకు రిక్వెస్ట్ మెసేజ్ పంపిస్తున్నాడు, లేదంటే కాలేజ్కి వెళ్తున్న ప్రతిసారి నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పి చెప్తారు. నాకు హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన కూడా చెప్తాను నేను ఇక్కడ. ఒక కాలేజ్ బయట ఒక నా కాలేజ్ ఒక కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ కాలేజ్, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ ఏమైనా వచ్చిందంటే దట్ ఇట్లా ఒక అబ్బాయి, ఒక పెద్ద అతను, ఇది ఆల్మోస్ట్ 60 ఏళ్ళు ఉన్న అతను, రోజు కాలేజ్ ముందు నుంచొని అమ్మాయిలతో అసభ్యంగా తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. వెంటనే షీ టీమ్స్ వాళ్ళు అక్కడ వెళ్ళి అది అక్కడ రోజు అక్కడ కాపలా కాసేవాళ్ళు, అంటే దే యూస్ టు కాచుకొని కూర్చునేవాళ్ళు. దెన్ అలా 1 వీక్ కూర్చున్నారు, ది వీ డిడ్ంట్ ఫైండ్ హిమ్. దెన్ ఆఫ్టర్ ఒక 10th డేకి మళ్ళీ వచ్చాడు, ఇమీడియట్లీ వీ కాట్ హిమ్ అనమాట. అండ్ ఏ ఒక్క అమ్మాయి కూడా దే వర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ ఏ కంప్లైంట్. సో మేము వేరే రకంగా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్న చేత అట్లా కంప్లైంట్ ఇప్పించుకొని దాన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్కడ కూడా అమ్మాయి పేరు అనేది బయటికి రాలేదు, అండ్ వీ నెవర్ రివీల్డ్ ఇట్ అనమాట. వీ నెవర్ ఈవెన్ ఎంటర్డ్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద కాలేజ్. సో ఇంత గోప్యతతో ఉంటుంది, అంటే లైక్ యూ డోంట్ రివీల్ ఇట్ అవుట్ బట్ ద ప్రాబ్లమ్ గెట్ సాల్వ్డ్ అనమాట. ఈవెన్ నల్గొండలో కూడా చూసుకుంటే మనకి అట్లానే ఒక ఫేస్బుక్ ద్వారా మనకి చాలా మోసాలు చేసిన ఒక అతన్ని కూడా మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా అంతే, వీ నెవర్ రివీల్డ్ ద విమెన్స్ ఐడెంటిటీ. దాంట్లో అతను చాలామంది అమ్మాయిల్ని ఏం చేస్తారంటే వాట్సాప్ కాల్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు. వాళ్ళు వాట్సాప్ కాల్ చేసినప్పుడు ఇతను న్యూట్గా ఉంటాడు, వెంటనే ఆ అమ్మాయి ఎత్తుద్ది, ఫోన్ ఎత్తుద్ది, ఎత్తంగానే వెంటనే ఆ స్క్రీన్ షాట్ తీసేస్తాడు. సో ఆ స్క్రీన్ షాట్లో మీకు అమ్మాయి కనిపిస్తుంది, ఆ అబ్బాయి యొక్క న్యూట్గా ఉన్న ఇది కూడా ఫోటో కూడా దాంట్లోనే ఆ స్క్రీన్ షాట్లో ఉంటుంది, అది పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయటం. సో ఇలాంటివి కూడా మేము ఇమీడియట్గా పట్టుకున్నాము. అండ్ వీ డిడ్ంట్ రివీల్ ద విమెన్స్ నేమ్ అవుట్ సైడ్ అనమాట, నెవర్. సో షీటింగ్స్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది, లేటర్ కేసు కూడా అయింది. తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు వర్క్ చేస్తారు కాబట్టి అక్కడికి ఇక్కడ ఉన్న జిల్లాలలో ఎలాంటి తేడాలు మీకు కనిపిస్తున్నాయి? అక్కడ విమెన్, వర్కింగ్ విమెన్ ఎక్కువ అండి, అక్కడ వర్కింగ్ విమెన్. సో అక్కడ కంప్లైంట్స్ అన్నీ కూడా కోవర్కర్స్, అంటే నా కొలీగ్ ఇట్లా చేస్తున్నాడు, లేకపోతే నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్లా చేస్తున్నాడు, బాయ్ ఫ్రెండ్స్ అని ఇట్లా చదువుకోవటం కోసం వచ్చి నాకు ఒక అతను పరిచయమైన అతను నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా నన్ను భేదిస్తున్నాడు, ఇప్పుడు దాకా నాకు ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు, ఇలా రకరకాలు వచ్చేవి. ఇక్కడ నల్గొండకు వచ్చేసరికి ఎక్కువ ఆఫ్ రిలేటెడ్ టు డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే నా భర్త నన్ను వేధిస్తున్నాడు, లేకపోతే నా భర్త తాగిపోతే నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, వేరే అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకున్నాడు. సో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎక్కువ అంత వర్కింగ్ విమెన్ పాపులేషన్ లేదు కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఒక మంచి పాజిటివ్ టోన్ ఏంటంటే, బోత్ అక్కడ వర్కింగ్ ఉన్నా దే ఆర్ నాట్ వర్కింగ్ ఆల్సో ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎంతూజియాజం,
అంటే ఆ విమెన్ దే ఆర్ కమింగ్ అవుట్ పాజిటివ్లీ దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ రిపోర్టింగ్ అనమాట దట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ వర్కింగ్ ఉమెన్ కాకపోయినా సరే ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి లేకపోతే మా జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి చెప్పగలుగుతున్నారు దట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్ మేడం మరి ప్రస్తుత సమాజంలో మహిళల ప్రాధాన్యత గురించి ఎవరైతే పోలీస్ శాఖ చాలా చర్యలు తీసుకుంటున్నారు కదా అవి మీ మాటలో క్లుప్తంగా వివరించండి మహిళల అంటే పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖ వాళ్ళు మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర అట్లా ఓకే ఓకే ఫైన్ అది ఎట్లానంటేనండి మహిళలు డెఫినెట్లీ ఇదివరకు రోజుల్లో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వస్తున్నారు కూడా సో వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఈక్వల్ ఫెసిలిటీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ సమకూర్చడం అనేది డెఫినెట్గా డిపార్ట్మెంట్ చాలా చేస్తుంది రీసెంట్గా కూడా ఒక పెద్ద సర్వే నిర్వహించి వాళ్ళకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క మహిళా ఎంప్లాయీ దగ్గర కూడా మా డేటా తీసుకోవడం జరిగింది చీఫ్ ఆఫీస్ నుంచి సో ఇదే కాదు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ హెల్ప్ డెస్క్లు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది టు యునో టు ఇంటరాక్ట్ విత్ ఉమెన్ అని తర్వాత ఇంకొక పెద్ద ఇదేంటంటే నల్గొండ జిల్లా పోలీస్ ఎస్పీ సార్ ఆధ్వర్యంలో సెపరేట్గా ఒక బడ్జెట్ క్రియేట్ చేసి మహిళల కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళ కోసం ఒక టాయిలెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మొబైల్ టాయిలెట్స్ మనకి చీఫ్ ఆఫీస్ నుంచి కూడా వచ్చినాయి అది మేము ఎప్పుడన్నా బందోబస్తులు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మేము దాన్ని అవైలబుల్గా నియర్ బైగా అవైలబుల్గా పెడతాము సో అది ఎవ్రీ ఉమెన్ ఆఫీసర్ కెన్ గో అండ్ యూజ్ దట్ రైట్ ఫ్రమ్ ద ర్యాంక్ ఆఫ్ హోమ్ గార్డ్ టు ఎనీ ర్యాంక్ యూ కెన్ గో అండ్ యూటిలైజ్ ద ఫెసిలిటీ ఇది వరకు లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహిళలు కూడా చాలామంది విమెన్ రిక్రూట్ పీసీస్ వచ్చారు సో వాళ్ళు మరి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్కి ఇచ్చాము చాలా దూరం ఉన్న పోలీస్ స్టేషన్స్కి అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ అనేది లేదు సో ప్రతి ఒక్క దాంట్లో వాష్రూమ్ ఫెసిలిటీ అనేది ఉండాలి అని చెప్పి అది కూడా క్రియేట్ చేయడం జరిగింది త్వరలోనే మేబీ విత్ ఇన్ 1 మంత్ అన్ని పోలీస్ స్టేషన్స్లో మహిళలకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లభ్యమవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ మనకి ఇదేంటంటే పిల్లలు ఎక్కడన్నా విమెన్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్న చోట పిల్లల్ని చూసుకోవడానికి వీలుగా ఏదైనా క్రష్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది డెఫినెట్లీ వీల్ ఆల్సో డూ దట్ ఆల్సో మేడం మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సత్య న్యూస్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం సలహా సందేశం అంటే ఏంటండి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతులు కావాలి చైతన్యవంతులు అంటే మీ చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ఏమేమి ఉన్నాయో డెవలప్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి న్యూస్ పేపర్ చదవటం న్యూస్ చూడటం ఇలాంటివి చూడటం ద్వారా ఏంటంటే మీ నాలెడ్జ్ పెంచుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మీకు మీ చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలి చట్టాలు మన మహిళల కోసం ఏమి ఉన్నాయని అవగాహన పెంచుకొని దాన్ని ఎలా అంటే వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు కానీ వాళ్ళు బాధపడుతున్న సందర్భాలు కానీ వాళ్ళు ఎలా బయటపెట్టాలి అనేది కూడా వాళ్ళకి ఈజీ అవుద్ది ఈ తెలుసుకోవటం వల్ల సో ఇవన్నీ తెలుసుకోవాలి ప్లస్ డెఫినెట్లీ నల్గొండ పోలీస్ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ ద ఉమెన్ ఆఫ్ నల్గొండ అండ్ షీ టీమ్స్ని సంప్రదించవచ్చు డైరెక్ట్గా డీపీఓకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా డీపీఓకి వచ్చి మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు సో డెఫినెట్లీ మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాము ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ రిపోర్ట్ థ్యాంక్ యూ మేడం మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ అమలు చేస్తున్న చట్టాలు వాటిని ఎలా వినియోగించుకోవాలని మహిళా న్యాయం పొందడానికి ఎక్కడ ఎవరిని ఎలా సంప్రదించాలో సవివరంగా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం మరి మీరు మీ వృత్తిపరంగా మరింత ఉన్నత స్థానాలకు చేరుకుని మహిళా శక్తిని నిరూపించడంలో స్ఫూర్తిగా నిలవాలని మనసారు కోరుకుంటున్నాం మేడం మీ సత్య న్యూస్ ఛానల్ మరో చైతన్య మహిళ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం స్టేట్ ఉంటూ సత్య న్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్